రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై, విపక్ష నేతలు విహెచ్ ఎల్ రమణ, కోదండరామ్తో పాటు వామపక్ష నేతలు కలిశారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, తక్షణమే జోక్యం చేసుకోవాలని గవర్నర్ను కోరారు. 1950 రోడ్డు ట్రాన్స్పోర్టు యాక్ట్ సెక్షన్ 39 కాపీ, సమ్మెపై 18న హైకోర్టు తీర్పు కాపీని ఈ సందర్భంగా విపక్ష నేతలు గవర్నర్కు అందజేశారు. ఆర్టీసీ కార్మికుల మరణాలపై గవర్నర్ తీవ్రంగా స్పందించారన్నారు. బయట జరిగే ప్రతి అంశాన్ని గవర్నర్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని వ్యాఖ్యానించారు. కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామని గవర్నర్ చెప్పినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో, నియంతృత్వ పోకడతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచనని, ఇది మంచిది కాదు రాష్ట్రానికి అని చెప్పి చాలా స్పష్టంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారిని కలవటం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు, కార్మికుల ఆత్మహత్యలు, అట్లాగే కోర్టు ప్రతిరోజు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు, రాష్ట్రంలో కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె, దానికి రాజకీయ పక్షాలు ఇస్తున్నటువంటి మద్దతు, అన్ని విషయాలు కూడా వారి దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. తెలంగాణ ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 30% వాటాలు ఉన్నాయి. అయినప్పుడు ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నా లేక దీన్ని ప్రైవేట్ పరం చేయాలన్నా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా దాని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం కూడా అవసరం, దాని ఆమోదం కూడా అవసరం. కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేకుండానే దీన్ని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, విలీనం అనే సమస్య లేదని చెప్పి ప్రకటిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాం, కేంద్రంలో పరిపాలనలో ఉన్న పార్టీతో సహా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన వైఖరి ఏంటో ఈ విషయంలో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ అనేది ప్రజా రవాణా వ్యవస్థ. డీజిల్ రేట్లు రోజు రోజుకు పెరుగుతుంటే ఆర్టీసీ టికెట్లు పెంచడం, బస్ పాసు రేట్లు పెంచడం సాధ్యం కాదు. కొంత నష్టం అనేది ప్రజా రవాణా వ్యవస్థకు అనివార్యంగా తలెత్తుతూ ఉంటుంది. ఈ సమయంలో ప్రభుత్వం నష్టం భరించడానికి కదిలి రాకపోతే ప్రజా రవాణా వ్యవస్థ అనేది ఉండదు. కార్మికులు తమ పాత్రగా కష్టం చేస్తున్నారు. 7,000 మంది రిటైర్ అయినప్పటికీ కూడా ఏ గణాంకించిన ఆర్టీసీ సామర్థ్యం అనేది తగ్గలేదు. రోజువారీగా ప్రయాణిస్తున్న కిలోమీటర్లు 34 నుంచి 36 లక్షల పైబడి పెరిగినాయి. మొత్తంగా ఆర్టీసీలో ప్రయాణించే కార్మికుల సంఖ్య 2014 నుంచి 2019 మధ్యలో 94 లక్షల నుంచి కోటికి